జగన్ ప్రభుత్వం మరోసారి మాట తప్పుతోంది. అమ్మఒడి పథకంలో భాగంగా విద్యార్థుల తల్లలకు హామీ ఇచ్చినట్లు 15000 ఇవ్వకుండా 13000 ఇస్తూ పథకానికి కోతలు పెడుతోంది. అమ్మఒడి పథకంలో జగన్ సర్కార్ కోతలు కొనసాగిస్తోంది. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా తల్లులకు 15000 రూపాయలు ఇవ్వకుండా ఈ ఏడాది కూడా 13000 మాత్రమే జమ చేయనుంది. 2023 అమ్మఒడి పథకంపై శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఇదే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 13000 జమ అవుతాయని, మరో 2000 టాయిలెట్లు పాఠశాల భవనాల నిర్వహణ నిధికి వినియోగిస్తామని తేల్చి చెప్పింది. ప్రైవేట్ బడుల్లో చదివే విద్యార్థుల తల్లులకు కోతపెట్టి 2000 నగదులో 1000 రూపాయలు జిల్లా టాయిలెట్ నిర్వహణ నిధికి, మరో 1000 రూపాయలు జిల్లా పాఠశాలల నిర్వహణ నిధి ఖాతాలకు జమ చేస్తారని తెలిపింది. 10th తర్వాత ఇంటర్లో చేరే వారికి పథకం కొనసాగుతుందని తెలిపింది. ఐటీఐ, పాలిటెక్నిక్, IIITలో చేరే వారికి విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు వర్తిస్తాయని, వారికి అమ్మఒడి ఉండదని స్పష్టం చేసింది. ఈ నెల 22న లబ్ధిదారుల జాబితా ప్రకటించి 28న అమ్మఒడి నగదు ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించింది. 2022లో 1 నుంచి ఇంటర్ వరకు 82,31,502 మంది విద్యార్థులు ఉండగా, 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో అమ్మఒడి జమ చేశారు. ఒక్కొక్కరికి 13000 మాత్రమే జమ చేశారు. ఏడాది కూడా అంతే మొత్తం ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం 3 సార్లు అమ్మఒడి నగదు ఇచ్చింది. ఇప్పుడు ఇవ్వబోయేది 4వ విడత. మొదటి విడతలో ఎలాంటి కోతలు లేకుండా 15000 జమ చేసింది. 2వ విడతలో టాయిలెట్ల నిర్వహణ అంటూ 1000 కోతపెట్టింది. దీంతో ఈ ఏడాది ప్రభుత్వానికి 445 కోట్లు మిగిలాయి. 3వ విడతలో గతేడాది టాయిలెట్ల నిర్వహణకు 1000, పాఠశాల నిర్వహణకు మరో 1000 అంటూ మొత్తం 2000 కోతపెట్టింది. దీంతో 879 కోట్లు ప్రభుత్వానికి మిగిలాయి. ప్రభుత్వం మాత్రం కోతపెట్టిన నగదు కూడా కలిపి అమ్మఒడి 15000 ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటోంది. మూడేళ్లలో తల్లులకు 19,617 కోట్లు ఇచ్చినట్లు గొప్పలు చెప్పింది. కానీ తల్లుల ఖాతాల్లో పడింది 18,293 కోట్లు మాత్రమే. ఈ ఏడాది కూడా 2000 కోత పెడుతుండటంతో మరో 870 కోట్లు మిగులుతాయి. ఎన్నికల హామీ మేరకు నగదు ఇవ్వకుండా కోతపెట్టి ఆ నిధులతో బడుల్లో టాయిలెట్ల నిర్వహణకు బ్రష్లు, క్లీనింగ్ వస్తువులు సరఫరా చేస్తున్నారు. అలాగే బడుల్లో తాగునీరు, ఇతరత్రా మరమ్మతులకు పాఠశాలల నిర్వహణ నిధులు వాడుతున్నారు. అలాగే వాటి నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిదే. గతంలో వీటి నిర్వహణ ఖర్చులను ప్రభుత్వాలే భరించేవి. సీఎం జగన్ మాత్రం అమ్మఒడి నగదు ఇస్తేనే బడుల్లో బాత్రూంలు పరిశుభ్రంగా ఉంటాయని స్వయంగా చెబుతున్నారు. అంటే అమ్మఒడి నగదు ఇవ్వకపోతే టాయిలెట్లు పరిశుభ్రంగా ఉంచలేరా అంటూ తల్లులు ప్రశ్నిస్తున్నారు.